పరిశుద్ధాదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ఆరాధన సంబంధమైన శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 253వ కీర్తన పల్లవి మొదటి చరణము ఆఖరి చరణం పాడి దేవుణ్ణి మహిమపరచుదాం. దేవుని గ్రంథము దినదినము చదువుము, దినదినము చదువుము పావన మార్గము, జీవము సత్యము దేవుని గ్రంథము, ఎంచితలంచుము మించిన గ్రంథము, ఎంచితలంచుము మించిన గ్రంథము అంచితముగను రం నంచుల ఖడ్గము, అంచితముగను రం నంచుల ఖడ్గము పావన మార్గము, జీవము సత్యము దేవుని గ్రంథము. మదినిది నిరతము పదిలము చేయుము, మదినిది నిరతము పదిలము చేయుము సదమల జ్ఞానము, సవిధము మోక్షము సదమల జ్ఞానము, సవిధము మోక్షము పావన మార్గము, జీవము సత్యము దేవుని గ్రంథము, దినదినము చదువుము, దినదినము చదువుము పావన మార్గము, జీవము సత్యము దేవుని గ్రంథము. ప్రభునందు ప్రియులారా, మరి సమయంలో దేవుని వాక్యమును చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనమును చదువుకుని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కనికరము కృప కలిగిన తండ్రివైన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం నీ రెక్కలతో మమ్మల్ని భద్రపరిచి మరొక ఆరాధనా సమయమును మాకు అనుగ్రహించి ఈ రీతిగా నేను స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ దీనుని నీ సిలువు చాటును మరుగుపరుచుకోనండి, వింటున్న నీ బిడ్డలను నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోనండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగినట్లు పరిశుద్ధాత్మ దేవ నీ సహాయమును నాకు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజలకు చెప్తున్నటువంటి మాట, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అనేటువంటి మాటను ఇశ్రాయేలీలు ప్రజలకు మరి ఓదేదు కుమారైన అజర్యా ద్వారా ప్రకటింపజేస్తున్నాడు. దేవుని ప్రజలను ఆయా పరిస్థితులు బలహీనపరుస్తున్నటువంటి సందర్భంలో దేవుడే ప్రజల మీదకు ఆయా విపత్కరమైనటువంటి పరిస్థితులను అనుమతించిన సందర్భంలో ఈ 15వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు దేవుడు జనులను సకల విధములైన బాధలతో శ్రమపరచను గనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేశాను. ఇలాంటి సందర్భంలో కృంగిపోయినటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి సందేశము, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. వాక్యం చెప్తున్నటువంటి మాట, శ్రమ దినమున మీరు కృంగిన ఎడల చేత కానివారగుదురు అని దేవుని వాక్యం సెలవుతుంది. ప్రియులారా,
కృంగిపోవటము వలన మనం చేయగలిగింది ఏం లేదు. కనుక దేవుని వాక్యము మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. పిల్లారా, మనం ధైర్యము తెచ్చుకోవడానికి ఎక్కడ మనకు దొరుకుతుంది ధైర్యము అనే విషయాన్ని మనం ఒకవేళ ఈరోజు ధ్యానం చేయాలనుకుంటే, ద సోర్స్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని బలము యొక్క మూలమును ఈరోజు మనము ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. ద సోర్స్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని బలము యొక్క మూలము ఏమై ఉన్నది. కీర్తనల గ్రంథము 62:11 ప్రభు చెప్తున్నటువంటి మాట, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చను, అది నాకు 2 మార్లు వినబడును అని దావీదు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట బలము తనది అంటున్నాడు. పవర్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. దేవునికి సంబంధించింది బలము అనేటువంటిది, శక్తి అనేటువంటిది దేవుని దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. మనము బలహీనులము కాక బలవంతులము కావాలంటే మనము దేవుని దగ్గరికి మాత్రమే రావాల్సి ఉన్నది. అయితే హౌ కెన్ వి కనెక్ట్ విత్ గాడ్, దేవునితో ఎలా మనము ఐక్యపరచబడి దేవుని యొక్క బలాన్ని పొందుకోగలం. ద పవర్ బ్యాంక్ నుంచి మనము పవర్ని రిసీవ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా కనెక్షన్ ఉండాలి. హౌ కెన్ వి కనెక్ట్ విత్ గాడ్ అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానించాలని నేను భావిస్తున్నాను. ప్రియులారా, దేవుని బలం యొక్క సోర్స్ ఏమైనదనంటే దేవుని వాక్యమే దేవుని బలము అయి ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 6:23 మనం చూసినప్పుడు, ఆత్మయే జీవింపచేయుచున్నది, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమును అయ్యున్నవి అని ప్రభు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను మనము ఒకసారి ఆగి ఆలోచించి అర్థం చేసుకుంటే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమును అయిన. ద వర్డ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలే మనకు దేవుని ఆత్మను అనుగ్రహించగలిగేవి, మనకు జీవాన్నిచ్చేవి, మనకు బలాన్ని కూడా అనుగ్రహించగలిగేవి దేవుని మాటలే. ద పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి అనే సత్యాన్ని ఈ దినము మనం నేర్చుకోవాల్సినటువంటి వారమైన. చాలాసార్లు మనం బలహీనులమై దేవుని బలం కొరకు మొరపెడుతుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను బలపరచు అని. అయితే దేవుని బలాన్ని పొందుకోవాలంటే మనము నెగ్లెక్ట్ చేయకుండా మనము ఖచ్చితంగా ఆధారపడాల్సినటువంటి గొప్ప ఆశ్రయము దేవుని వాక్యము అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమైనాం. లూకాసువార్త 8:11 చూసినప్పుడు, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము అన్నారు ప్రభు. కనుక ప్రియులారా, జీవింపచేయగలిగేటువంటి మన జీవితాలను, నిస్సారమైనటువంటి బ్రతుకులను ఫలభరితమైన సారవంతమైన అనుభవాలకు తీసుకురాగలిగేటువంటి గొప్ప శక్తి దేవుని వాక్యంలో ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యం యొక్క శక్తి నిర్జీవమైన స్థితి నుండి మనల్ని జీవము కలిగినటువంటి స్థితిలోనికి, జీవములో నుండి ఉజ్జీవము కలిగినటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించగలుగుతుంది. ప్రియులారా, ఆమోసు ప్రవక్త 8:11 చెప్తాడు, రాబోవు దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవటి చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును అని చెప్తున్నాడు. ప్రియులారా, క్షామము అనగా కరువు వస్తే జరిగే పరిస్థితి ఏంటంటే మనం చూస్తాం, సోమాలియా వంటి ప్రాంతాలను మనం చూసినప్పుడు అక్కడ చాలామంది కరువుతో బలహీనులైపోయి చిక్కి శల్యమైపోయినటువంటి అనుభవాలను మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి ఆహారం లేకపోవటం వలన ఎలా అయితే మనుషులు బలాన్ని కోల్పోతూ నిర్జీవమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో, అలాగనే దేవుని వాక్యం లేకపోతే విశ్వాసి ఆధ్యాత్మికంగా బలహీనుడై చిక్కి శల్యమైపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రవక్త హెచ్చరిస్తున్నాడు ఇశ్రాయేలీ ప్రజలను, దేవుని వాక్యం ఈ దినాన్ని మనల్ని కూడా హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి వేటుకో ప్రాధాన్యతను ఇస్తే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఈ దినాన ఉన్న సమృద్ధి రేపు ఉండకపోవచ్చు. కనుక వాక్యంలో ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి మాట ఏంటంటే, రాబోతున్నటువంటి క్షామము ఇది ఆహారము వలన కలిగే క్షామం కాదు, కానీ ఇది వాక్యము అనే క్షామము కలగబోతుంది. ఇది నన్ను చాలా వాక్యపు సమృద్ధి దేవుడు మనకిచ్చారు. ఒకవేళ మనము దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ వాక్య సమృద్ధికైతే కదువు లేకుండా దేవుడు కావలసినంత వాక్య సమృద్ధిని అనుగ్రహిస్తున్నారు. కానీ మనము వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రియులారా మన సమయాన్నంతటిని దేనికో
వేటుకో వేటుకో వినియోగించే వారంగా ఉంటే దేవుడు మనల్ని మరొకసారి హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు బలహీనుడు కాక బలవంతుడు కావాలనంటే, ధైర్యం వహించి నీవు దేవుని బలాన్ని పొందుకోవాలనంటే, తప్పనిసరిగా మనం చేయాల్సిన పని దేవుని వాక్యంపై దృష్టిని కేంద్రీకరించవలసినటువంటి వారము. ప్రియులారా, సమయంలో మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఆ దినములు అనగా ఏలీ దినములలో సమయాలు ఇంకా బాలుడిగా ఉన్న సమయాల్లో రాయబడిన మాట, ఆ దినముల్లో దేవుని వాక్కు ప్రత్యక్ష మగుట అరుదు. అలాంటి దినాల్లో ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారో మనం గమనించవచ్చు. న్యాయాధిపతుల కాలమది. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో చూసినప్పుడు, దేవుని వాక్యము అరుదుగా ఉన్నటువంటి దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉన్నారు. ఆ దినములలో వాక్యము కరువైపోవటం వలన ప్రజలు ఎవరికి నచ్చిన మార్గాల్లో వారు జీవిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ద సోర్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని బలము దేవుని వాక్యంలోనే ఉంది అనే సత్యం మనము నేర్చుకోవాలి. ప్రియులారా, మనం చూస్తే ఈ దినాన దేవుని వాక్యము వలన కలిగేటువంటి ఆశీర్వాదాలను ఒక 4 విషయాలను మాత్రము ధ్యానించాలని నేను భావిస్తున్నాను. చాలా ఉన్నాయి దేవుని వాక్యం యొక్క బలాన్ని మనం పొందుకోవటానికి. మనము దేవుని వాక్యంలో అనేకమైన సత్యాలను గ్రహించవచ్చు, కానీ కేవలం ఒక 4 విషయాలను మాత్రము క్లుప్తంగా ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. నిజానికి ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటకు గ్రీక్ భాషలో చాలా పదాలను వాడటం జరిగింది. అయితే 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తే, మొదటగా లోగోస్ అన్నారు. లోగోస్ అని అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి వాక్కు అని దాని అర్థం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం, ఆది అందు వాక్యముండెను అనేటువంటి మాట. రెండవది చూస్తే రేమ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. రేమ అనేటువంటి మాటకు అర్థము, ఇట్ వాజ్ ఏ వర్డ్ దట్ సిగ్నిఫైస్ ద యాక్షన్ ఆఫ్ అటరెన్స్, అనగా ఒక పలుకబడినటువంటి మాటలో ఉన్నటువంటి లోతైనటువంటి ఆ వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఆ పదం తెలియజేస్తుంది. ఇక 3వది చూస్తే ఇమ్రాహ్ అనేటువంటి మాటను వాడారు. ఇమ్రాహ్ అనేటువంటి మాటకు ఉన్న అర్థం ఏంటంటే, ద క్రియేటివ్ పవర్ ఆఫ్ గాడ్ ఆర్ ద క్రియేటివ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము అనే విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియులారా, ఇదినాన దేవుని వాక్యము ఈ ప్రపంచాన్ని నడిపించగలిగినటువంటి శక్తి కలిగింది. దేవుని వాక్యము మన జీవితాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనకు తెలియజేసేటువంటి వాక్యము, అదే సమయంలో మన జీవితాల్లో నిర్జీవమైన నిర్లిప్తమైనటువంటి అనుభవాలను శుద్ధి చేసి నూతన జీవాన్ని మనకు అనుగ్రహించగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది దేవుని వాక్యము అనే విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము చేసేటువంటి కొన్ని పనులు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఒక 4 విషయాలను మాత్రమే మనం ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. మొట్టమొదటిగా చూస్తే, ద పవర్ టు ప్రొడ్యూస్ ఫెయిత్, విశ్వాసమును ఉత్పత్తి చేయగలిగినటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఫీలరా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినే మాట ఎవరిని గూర్చిన మాట ఉండాలంటే, ఇట్ మస్ట్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవునిని గూర్చినటువంటి మాట. దేవుని మాట అయితేనే మనకు విశ్వాసము అనేది ఉత్పత్తి అవుతుంది. లోకంలో చాలా మాటలు మనం వింటూ ఉంటాం. నిజానికి మాటలు వినటం అనేటువంటిది చాలామందికి సరదా. ప్రియులారా, అయితే దేవుని మాటలు వినటము మనకు మేలు, విశ్వాసమును ఉత్పత్తి చేస్తుంది. ఈ విశ్వాసం మన జీవితంలో క్రియారూపకమైనటువంటి కార్యాలను జరిగించగలుగుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, వీఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఫెయిత్ అనే మాట ప్రభు అక్కడ తెలియజేస్తున్నారు. 18వ వచనం చూస్తే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. ప్రియులారా, మనము ఎలా ఉద్భవించాం క్రీస్తులో అని అంటే, సత్యవాక్యము వలన, దేవుని వాక్యము వలన, లేదా క్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఈ శుభ వర్తమానము ద్వారా, శుభవార్త ద్వారా మనము ఈ ఉనికిలోనికి వచ్చాం. నూతన జీవితాన్ని పొందుకోవటానికి దేవుని వాక్యమే మనకు ఆధారం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాటను వినగలిగినప్పుడు, ప్రియులారా, దేవుని మాటను దేవుని మాటగా మనం వినగలిగితే మన జీవితాలకు దీవెన ఆశీర్వాదం కలుగుతుంది. హన్న దేవుని సన్నిధికి
చాలా దుఃఖంతో వచ్చింది, బలహీనురాలుగా వచ్చింది. ఆమె ఎంత కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చిందనంటే ఇక ఆహారం తినటానికి ఆమెకు మనసు రాని పరిస్థితి. నిజం చెప్పాలంటే ఆమెకు బ్రతుకు మీదే విరక్తి కలిగినటువంటి అనుభవంతో దేవుని సన్నిధికి వచ్చింది. చాలాసార్లు బలహీనమైన ఆ పరిస్థితులు మనల్ని ఏం చేస్తానంటే మరణం వైపుకు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని వాక్యము చేత బలవంతుడు అయితే, దేవుని మాటను వినగలిగితే నీ జీవితంలో గొప్ప సృజనాత్మకమైనటువంటి కార్యాలు ప్రభువు జరిగించగలరు. సమయాలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో 17వ వచనం చూసినప్పుడు ఈ దుఃఖాక్రాంతురాలైనటువంటి ఈ హన్న దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె దుఃఖము ఆగనటువంటి పరిస్థితిలో దైవజనుడైనటువంటి ఏలి ఆమెతో మాట్లాడుతున్నాడు. దైవజనుడు కూడా ఆమెను అపార్థం చేసుకున్నప్పటికీ ఆమె స్థితిని అర్థం చేసుకున్న తర్వాత దేవుని మాటను తన మాటగా ఆయన ప్రకటిస్తున్నాడు. 17వ వచనంలో అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీయులు ఆ దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన తయచేయునుగాక అని ఆమెతో చెప్పగా అప్పుడు ఆమె హృదయానికి గొప్ప నెమ్మది కలిగింది. దేవుని మాటగా దైవజనుని మాటను ఆమె స్వీకరించింది. ఎప్పుడైతే ఆ మాటపై దేవుని మాటపై విశ్వాసం ఉంచిందో, ఇక్కడ ఏలి మాటను కాదు ఆమె వింటుంది, ఏలి ప్రకటిస్తున్నటువంటి దేవుని మాటను ఆమె వింటుంది. ప్రియులారా, ఏలి మాటను దేవుని మాటగా తీసుకున్న కారణాన్ని బట్టి నీవు క్షేమముగా వెళ్ళుము అంతే. ఇక అప్పటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసి ఇంటికి వెళ్ళి భోజనము చేయటం మొదలుపెట్టిందంట. ఎంత బలాన్ని పొందుకుంది ప్రియులారా, ఆమె ఆధ్యాత్మికంగా బలపడటాన్ని బట్టి శారీరకంగా కూడా బలాన్ని తెచ్చుకుంది. అబ్రహాము కూడా 100 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన దేవుని మాట విన్నారు. సంవత్సరం ఈనాటికి నీకు కుమారుణ్ణి నేను అనుగ్రహిస్తానన్నప్పుడు 100 ఏండ్ల ఈ బలహీనుడికి బలం ఎలా వస్తుంది అని అవిశ్వాసం ఉంచలేదు. కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచడం ద్వారా ప్రియులారా ఆయన బలము తెచ్చుకుని ఒక దేవుని వాగ్దాన ఫలాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని మాట మన హృదయాలలో విశ్వాసాన్ని పుట్టించగలిగేటువంటి శక్తి కలుగుతుంది. ఈ విశ్వాసం మన జీవితాల్లో సృజనాత్మకమైనటువంటి క్రియేటివ్ యాక్షన్స్ లేదా క్రియేటివ్ పవర్ను జనరేట్ చేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే పేతురు కూడా మొదటి పత్రిక 1వ అధ్యాయము చిన్నలో చెప్తూ, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుడి చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి అని చెప్తున్నాను. ప్రియులారా, మనము ఏ రీతిగా జన్మించామనేది తిరిగి జన్మించిన అనుభవాన్ని చెప్తూ క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు అక్షయ బీజము అంటాడు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము అక్షయ బీజం. ఈ సీడ్ ఎలాంటి సీడ్ అని అంటే ఇది క్షయమైపోయేటువంటి సీడ్ కాదు. దేవుని వాక్యాన్ని విత్తనముతో పోల్చారు. దేవుని వాక్యం విత్తనం. ఈ విత్తనము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇది జీవింపజేసే శక్తి కలిగినటువంటి వాక్యము. ప్రియులారా, మనము దేవుని వాక్యము వినటం వల్ల కలిగే మొదటి ఆశీర్వాదము ద పవర్ టు ప్రొడ్యూస్ ఫెయిత్. మీ జీవితంలో ఎవరెవరి మాటలో వింటూ ఉన్నామేమో, కొన్నిసార్లు ఈ లోకస్తుల మాటలు వినటం వల్ల మనము కృంగిపోతాం, బలహీనులమైపోతాం. ఒక మాట ఒక వ్యక్తిని చాలా కృంగి తీసుకెళ్ళేటువంటి శక్తి కలిగినటువంటిది. అందుకనే వాక్యం చెప్పి జీవ మరణములు 4వ వశనము అని మనము సామెతల గ్రంథంలో చూస్తాం. నిజమే ప్రియులారా, చాలామంది మనల్ని కృంగి తీసేలా మాట్లాడుతూ ఉన్న సందర్భాలను గమనించినప్పుడు మనము మనుషుల మాటలను కాక దేవుని మాటలను వినడానికి సిద్ధపడాలి. అది మనలో విశ్వాసాన్ని ఉద్భవింపజేస్తుంది, మనల్ని ప్రభు కోసము జీవింపచేయ శక్తి కలిగినది. రెండవ విషయాన్ని చూస్తే ద పవర్ టు బ్రింగ్ పీస్ టు ద హార్ట్. మన హృదయాలకు గొప్ప నెమ్మదిని అనుగ్రహించగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. గొప్ప శాంతి, గొప్ప సమాధానం. కీర్తన గ్రంథము 85వ కీర్తన 8వ వచనమును మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టదును, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, తన ప్రజలతో తన భక్తులతో దేవుడు ఎలాంటి వచనం చెప్తాడట అని అంటే శుభవచనాన్ని తెలియజేస్తాడు.
దేవుని మాటలో మనకు శుభం కలుగుతుంది. ఈ శుభము మనకు మన హృదయాలకు గొప్ప నెమ్మదిని అనుగ్రహించగలిగినటువంటి శక్తిని కలిగి ఉంది. అందుకనే కీర్తన గ్రంథము 119వ కీర్తన 92వ వచనంలో భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును అంటాడు. పిల్లారా, లోకంలో దేవుని వాక్యము మనకి ఇవ్వగలిగేటువంటి గొప్ప నెమ్మది లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. చాలా కృంగిపోయినటువంటి సమయంలో దేవుని వాక్యము మనను ఉజ్జీవింప చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ దాసులకు నీ భక్తులకు శుభవచనాన్ని తెలియజేస్తావు. షాలోమ్ అనేటువంటి మాటను వాడారు. షాలోమ్ అని అంటే పీస్ అని మాత్రమే కాదు, ఈ మాటకు సుమారు 7 అర్థాలు ఉన్నాయి. షాలోమ్ అనేటువంటి మాటకు కంప్లీట్నెస్, సంపూర్ణత్వం, సేఫ్టీ, భద్రత, వెల్త్, కావలసిన ఐశ్వర్యం, హెల్త్, ఆరోగ్యము, వెల్ఫేర్, సంక్షేమము, ప్రాస్పరిటీ, అభివృద్ధి, కంటెంట్మెంట్, తృప్తి, ఫ్రెండ్షిప్, కవనెంట్ రిలేషన్షిప్. ప్రియులారా, గొప్ప స్నేహము మరియు నిబంధన సంబంధమైనటువంటి ఒక మంచి అనుబంధం ఈ మాటలో మనకు కనబడుతున్నాయి. షాలోమ్ అని దేవుడు మనకు చెప్తున్నాడు. శుభవచనాన్ని మనకు దేవుని వాక్యం ద్వారా అందిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, టు మేక్ అస్ కంప్లీట్, మనల్ని సంపూర్ణులు చేయటం కొరకు, టు గివ్ అస్ సేఫ్టీ, మనకు భద్రతనివ్వటం కోసం. దేవుని శుభవచనం మనకి ఏమిస్తుందంటే మన జీవితాలకు సంపూర్ణత్వాన్ని ఇస్తుంది, మన జీవితాలకు భద్రతనిస్తుంది, మనకు కావలసిన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది దేవుని మాట. దేవుని మాట ద్వారా మనము చేయగలిగితే ప్రియులారా, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని మాటలో గొప్ప సమృద్ధి ఉంది. దేవుని మాటలో గొప్ప సమృద్ధి ఉంది. అంతేకాదు, దేర్ ఇస్ వెల్ఫేర్, సంక్షేమం ఉంది. మనల్ని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. అదే ప్రభువు చెప్తున్నారు, నీవు చింతించటం వల్ల నీ మూరుడు ఎత్తు ఎక్కువ చేసుకోలేవు, నీ తల వెంట్రుకలు నల్లగానైనను తెల్లగానైనను నువ్వు చేసుకోలేవు. పిచ్చుకలను చూడండి, ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి, అవి కూడా ఆయన సెలవు లేకుండా కింద రాలిపోవట్లేదు. వాటికంటే మీరు శ్రేష్ఠులు అని ప్రభువు చెప్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చింతించటం వల్ల ప్రయోజనమేం లేదు. మన సంక్షేమమును చూచుకునేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా మనము ఆ సమృద్ధిని అనుభవించగలుగుతాము. ప్రాస్పరిటీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో సమృద్ధి ఉంది, అభివృద్ధి ఉంది. దేవుని వాక్యము మనల్ని జ్ఞానవంతులను చేస్తుంది. ఆ జ్ఞానము మనకు అభివృద్ధిని కలిగిస్తుంది. కంటెన్మెంట్, ప్రియులారా, మన దగ్గర ఏముంటే దాన్ని బట్టే తృప్తి కలిగేటువంటి, తృప్తి కలిగించేటువంటి గొప్ప శక్తి. గౌతమ బుద్ధుడు ఏమన్నాడనంటే, ఈ లోకంలో సమస్యలకు కారణం కోరికలు అన్నారు. కోరికలు జయించాలంటే అష్టాంగ మార్గాలను అనుసరించాలని చెప్పారు. కానీ ప్రియులారా, అలా అష్టాంగ మార్గాలను అనుసరించాలంటే సన్యాసత్వాన్ని స్వీకరించాలి. ఇక అందరూ సన్యాసులు అయిపోతే ఈ సమాజం ఏమైపోవాలి? అయితే దేవుని వాక్యం చెప్తుందంటే, నీవు సన్యాసువు కాకుండానే నీ జీవితాన్ని ధన్యకరంగా చేసుకోగలగాలనంటే దేవుని వాక్యమును అనుసరించి నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించగలిగితే గొప్ప తృప్తిని పొందుకోగలుగుతాం. పౌలు చెప్తాడు తిమోతికి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే ప్రియులారా, శుభవచనాన్ని అందిస్తుంది. ఇట్ హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ పీస్ ఇన్ టు ద హార్ట్. మన హృదయాలకు కావలసినటువంటి పరిపూర్ణమైన నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించగలుగుతుంది. అందుకనే 119వ కీర్తనలోని 105వ వచనాన్ని మనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావకు వెలుగును అయ్యున్నది అంటాడు. ఆయన వాక్యము మనకు త్రావ చూపెడుతుంది. అయోమయమైనటువంటి పరిస్థితులు, ఏం చేయాలో తోచని పరిస్థితి, ఎటు వెళ్ళాలో అర్థం కానిటువంటి పరిస్థితులను కొన్ని సందర్భాల్లో మనము ఎదుర్కొంటున్నప్పుడు దేవుని మాట మనల్ని బలపరుస్తుంది. అది దైవజనుని నోట నుంచి వచ్చేటువంటి వాక్య సందేశం కావచ్చు, లేదంటే దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడిన మాట కావచ్చు, ఆయన స్వరాన్ని వినిపింపచేసి కావచ్చు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు సూటిగా నాతో నీతో మాట్లాడేటువంటి దేవుని వాక్యాలు కావచ్చు. ఏ రీతిగానైనా ప్రియులారా, దేవుడు అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి మన హృదయాలకు గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడవదిగా చూస్తే, ద పవర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎర్రర్ అండ్ ఈవిల్. దేవుని వాక్యము మనల్ని భద్రపరుస్తుంది,
దేని నుంచి భద్రపరుస్తుందంటే ఫ్రమ్ ఎర్రర్ అండ్ ఈవిల్. ఈ కీడు నుంచి, ఈ చెడు నుంచి కూడా మనల్ని భద్రపరచగలిగినటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యానికి అంతటి గొప్ప శక్తి ఉంది. ప్రియులారా, హోషియా అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో హిల్కియా అనేటువంటి యాజకుడు దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు దొరికినటువంటి ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి రాజు సముఖంలో దానిని చదివి వినిపిస్తూ ఉన్నాడు. అలా వినిపిస్తున్నటువంటి సందర్భంలో రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని, ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు అర్థమవుతుంది అని సత్యం గ్రహిస్తున్నాడు. తనను గుర్చి తాను అర్థం చేసుకోవడమే కాదు, తన రాజ్యాన్ని గుర్చి, తన పరిపాలన గుర్చి, తన ప్రజలను గుర్చి కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నారో వెంటనే బట్టలు చింపుకుని ఏడుస్తున్నాడు అట. కారణం ఏంటంటే ఇట్ కన్విక్ట్స్ అండ్ ప్రొటెక్ట్స్. అది ఒప్పింపజేస్తుంది, భద్రపరుస్తుంది. కీడును, మనలో ఉన్నటువంటి కీడును మనకు తెలియజేస్తుంది. అదే సమయంలో మనల్ని కీడు నుండి భద్రపరుస్తుంది. ప్రియులారా, వెంటనే ఆ బాలుడైనటువంటి యోషియా ఒక గొప్ప నిర్ణయాలు, గొప్ప తీర్మానాలు దేవుని కోసం చేయటానికి ఆయన దేవుని వాక్యం ద్వారా బలపరచబడ్డారు. నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూస్తాం, 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ప్రజలకు దేవుని వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడట. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయునగు యజ్రాయును జనులకు బోధించుచు లేవీలను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినమున మీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనములతో చెప్పిరి. దేవునికి మహిమకలంగా కప్రిలరా. వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిలీజ్డ్, ఎప్పుడైతే వాక్యము అక్కడ బయలుపరచబడిందో, అక్కడ బోధించబడిందో, అక్కడ ప్రకటించబడిందో, జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే అదే మనం చూస్తాం. ఇమ్రాహ్ రేమ అనేటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని, రేమ అనేటువంటి మాట ఏంటంటే ఇదిగో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ద అటరెన్స్ ఆఫ్ ద వర్డ్. ఏ మాట అయితే పలకబడిందో దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని గ్రహించేలా మనకు సహాయం చేస్తుంది రేమ అనేటువంటి మాట. ఆల్రెడీ రిటర్న్ వర్డ్ ఇస్ దేర్, బట్ రేమ ఏం చేస్తుందంటే ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట, ప్రత్యక్షపరచబడుతుంది. చాలాసార్లు మనం వాక్యం చదివి ఉంటాం, చాలాసార్లు ధ్యానించి ఉంటాం, ఎన్నోసార్లు అది మనల్ని ఏమి మన హృదయాలను తాకలేదు. కానీ నీవున్నటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో నీవు వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది నీతో సూటుగా మాట్లాడి నీ హృదయంలో ఒక కార్యాన్ని చేయటం మనం గ్రహిస్తాం. పిల్లలు అనేక సందర్భాల్లో అలాంటి అనుభవాలను ఒకవేళ మనం పొందుకును ఉండి ఉండొచ్చు, లేదైతే ఇక ముందుకైనా మనము పొందుకోగలం దేవుని వాక్యానికి విలువను ఇవ్వగలిగినప్పుడు. వాక్యాన్ని మనం చూస్తుంటే ప్రియులర్, ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ది ఎర్రర్ అండ్ ఈవిల్. మనల్ని కన్విక్ట్ చేయటమే కాదు, వాక్యము మనల్ని భద్రపరుస్తుంది. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం చూసినప్పుడు, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో శ్వాసం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రియమైన వాళ్ళారా, దేనికి అప్పగిస్తున్నాను అంటున్నాడంటే పౌలు మిమ్మల్ని వాక్యమునకు అప్పగిస్తున్నాను, ఆయన కృపావాక్యానికి అప్పగిస్తున్నాను. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది. తామరాకు మీద నీటి బిందువు పడినప్పుడు తామరాకుకు అంటుకునకుండా ఉండటానికి తామరాకు మీద ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది, దానిని నూగు అంటారు. ఇదేం చేస్తుందంటే తామరాకును నీటికి అంటుకోకుండా చేస్తుంది. అలా ఈ లోక మాలిన్యం మనము మనకు అంటుకోకుండా ఉండగలిగేటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. అది మనల్ని ఒక కవచముగా భద్రపరుస్తుంది. దేవుని వాక్యము ఈవిల్ను మనకు తాకకుండా లేదా ఈ ఎర్రర్ నుండి మనల్ని విడిపించగలిగినటువంటి శక్తి కలిగింది. తిమోతికి 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో 13వ వచనం 15వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదివితే, శక్తిగల పరిశుద్ధ లేఖనమును నందు నిలకడగా ఉండు అంటాడు. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనము, దానిలో మనం నిలకడగా ఉంటే తప్పకుండా మనము భద్రపరచబడతాం. అందుకనే కీర్తనాకారుడు 119వ కీర్తనలో మనం చూస్తాం, 11వ వచనంలోను 9వ వచనంలోను, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను కనుక నేను పాపమును లక్ష్యముంచును అంటాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని ఏం చేయగలుగుతుందంటే
ఈ లోకపు మాలిన్యం నుండి మనల్ని విడిపించగలుగుతుంది. ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని భద్రపరచగలిగినటువంటి శక్తి ఉంది. కాగా మీరు బలహీనులు కాక బలవంతులై ఉండి మీ కార్యము సఫలమగును. మన జీవితాలలో క్షేమము, ఆశీర్వాదం, సమృద్ధి మనం పొందుకోవాలనంటే మనం బలహీనులమైపోతే ఎప్పటికీ వాటిని పొందుకోలేము. బలాన్ని తెచ్చుకోవాలి, శక్తిమంతులం కావాలి. దేవుని వాక్యము మనల్ని శక్తిమంతులుగా చేయగలిగినటువంటిది. ఆ శక్తిలో మనము పొందుకోగలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, ఇట్ ప్రొడ్యూసెస్ ఫెయిత్ ఇన్ అవర్ హార్ట్స్, మన హృదయాలలో విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తుంది. ద పవర్ టు బ్రింగ్ పీస్ ఇన్ టు యువర్ హార్ట్, నీ హృదయంలో గొప్ప శాంతిని, గొప్ప సమాధానాన్ని అందించగలుగుతుంది. ద పవర్ టు కన్విక్ట్ అండ్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద ఎర్రర్ అండ్ ఈవిల్, మన హృదయాల్లో ఉన్నటువంటి మాలిన్యాలను మనకు ఒప్పింపచేయటమే కాదు, మన జీవితంలో ఆ మాలిన్యము అంటకుండా మనల్ని భద్రపరచగలిగినటువంటి శక్తి కలిగినది దేవుని వాక్యం. అంతేకాదు, నాలుగవ విషయాన్ని చూస్తే, ద పవర్ టు గివ్ అస్యూరెన్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. దేవుని వాక్యము మనకు గొప్ప నిత్య జీవాన్ని వాగ్దానం చేస్తుంది. దేవుని వాక్యము గొప్ప నిత్య జీవాన్ని వాగ్దానం చేస్తుంది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. పిల్లలారా, ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడు యోహాను భక్తుడు అని చెప్తున్నాడనంటే, మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు. హౌ కెన్ వీ నో దట్ వీ కెన్ రిసీవ్ ద ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని పొందుకోగలమనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము మనకు తెలియచేయకపోతే మనము పిల్లరా ఈ లోకము మట్టుకే మన ఆలోచనలు, జీవిత విధానము పరిమితమై ఉండిపోతుంది. కానీ దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, ద పవర్ టు గివ్ అస్యూరెన్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవమును కూర్చున్నటువంటి గొప్ప నిశ్చయతను మనకు అనుగ్రహిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని చూసినప్పుడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ప్రియులారా, దేవుని వాక్యం వినటం వలన, క్రీస్తుని గురించిన మాట వినటం వలన, క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నిత్య జీవము అనేటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమ, ఈ దినాన మనము గ్రహించవలసిన విషయము, దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. బలహీనులు కాక, ఏది మనల్ని బలహీనపరుస్తుంది ఇది నాన్న? ఎవరు మనల్ని బలహీనపరుస్తున్నారు? ఎవరు కృంగదీస్తున్నారు? ఒకవేళ ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయో నీకు బాగుగా తెలుసు కనుక, దేవుని వాక్యం నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకుని బలవంతులవండి, దేవుడు మీ కార్యమును సఫలం చేస్తాడు. ఏ అపజయ అనుభవం నుండైనా, ఏ నిరాశ నిస్పృహల నుండైనా, ఏ విధమైనటువంటి కృంగుబాటు నుండైనా, దేవుడు మనల్ని విడిపించి బలవంతులను చేయటానికి శక్తిమంతుడై ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. బలము తనది అని చెప్తున్నాడు ఆయన. ఆ బలము ఆయన వాక్యంలో ఉంది. ఆ వాక్యమును నీవు విశ్వసించే విధానాన్ని బట్టే, ఆ వాక్యమును నీవు అంగీకరించేటువంటి పరిస్థితిని బట్టే నీవు ఆ బలాన్ని పొందుకోగలుగుతావు. ఒకవేళ నువ్వు డిస్కనెక్ట్ అయిపోతే, యు మే నాట్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకనే మనం ఇందాక పాడుకున్నటువంటి పాటలో, దేవుని గ్రంథము దినదినము చదువు అంటాడు భక్తుడు. 253వ ఆ కీర్తనలో 4వ చరణంలో భక్తుడు చెప్తాడు, ఆత్మల శాంతము అభయము శ్రేయము, ఆత్మలకు బలము అనయము సౌఖ్యము, ఆత్మలకు బలము అనయము సౌఖ్యము, పావన మార్గము జీవము సత్యము, దేవుని గ్రంథము. ప్రియులారా, మన ఆత్మలకు గొప్ప శాంతిని, మన జీవితాలకు గొప్ప అభయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుని వాక్యమును శ్రద్ధతో ఆలకించేవారంగా, విశ్వాసంతో అంగీకరించే వారంగా, అలక్ష్యము చేయక దేవుని వాక్యాన్ని నిత్యము ఆశ్రయించి చదివి గ్రహించే వారంగా ఉండగలిగినప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనము విశ్వాసము అనేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం, గొప్ప శాంతిని వాక్యం ద్వారా అనుభవించగలుగుతాం. అంతేకాదు, ఈ లోకపు మాలిన్యం నుండి
ఈ లోకపు చెడు నుండి కీడు నుండి తప్పించబడతాము. ఇదిగో నిత్య రాజ్యపు వారసులంగా దేవుని చేత తీర్చిదిద్దపడతాం. అలాంటి ఆశీర్వాదపు అనుభవాలతో నింపబడుటకు కాగా మీరు బలహీనులు కాక ధైర్యమోహించి బలవంతులై మీ కార్యము సఫలమగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన ఆశీర్వాదం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా యేషయా, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. విని వాక్యం మా హృదయంలో ఫలించినట్లు సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానం మా హృదయములకు తలంపులకు కావాలి ఉన్నట్లు మీరు సహాయం చేయండి దేవా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మరొకసారి మీరు బలపరచారు, నీకు వందనాలు. బల మూలమైన ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వారంగా కాక వాక్యపు ఆశీర్వాదాలతో మేము మా కుటుంబాలు నింపబట్టుకు సహాయం చేయండి. సంఘ బిడ్డలందరినీ దీవించండి నాయన. ఇదిగో నాయన వారి గృహాల్లోనే ఉండి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. వారికి మీ సమాధానం నెమ్మదిను సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎవరెవరు ఏ బలహీనతలో ఉన్నారో మీకు తెలుసు నాయన. అది శారీరక బలహీనత అయినా, మానసిక బలహీనత అయినా, ఆధ్యాత్మిక బలహీనత అయినా, దాని నుండి పరిపూర్ణ విడుదలనిచ్చి వాక్యము ద్వారా బలం ఉంది నేను మహింపరిచే భాగ్యం ప్రతిపెట్టుకుని అనుగ్రహించండి. నాయన సంఘానికి చెంది ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో నివసిస్తున్న మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. మేము అనుమతించినప్పుడు, త్వరలో మందిరాలు తెరవబడినప్పుడు సంతోషంతో నేను మహింపరుచుకునే భాగ్యం మాకు సంఘములన్నింటికి కుటుంబములన్నింటికి అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక నేను సహవాసము కాపుతల మనకు మన కుటుంబములన్నింటికి సంఘమంతటికి ఆయనను ప్రేమించి తన పరిశుద్ధులకి ఎల్లరకును సదాతోడై కాపాడి దీవించునుగాక.